హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ ధరణి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగానే ఉన్నా ఫ్రెండ్స్. ఈరోజు అయితే మనకి డే 2 అనమాట. ప్రెగ్నెన్సీ జర్నీలో డే 2 ఇన్ మై లైఫ్ ఈరోజు ఎలా ఉంటుందో చూద్దాం. ఫస్ట్ అయితే ఇంకా బాడీ అంతా పెయిన్స్గా ఉన్నాయన్నమాట. నాకైతే మాత్రం చేతులు, కాళ్ళు, నడుము అన్నీ లాగుతున్నాయి. లేచి ఫస్ట్ అయితే చాయ్ తాగుతున్నా. నేనైతే ఏ పని స్టార్ట్ చేయలేదు. ఇంకా ఒక బ్రష్ అయితే చేశాను. చాయ్ తాగిన తర్వాత ఇంకా బ్రేక్ఫాస్ట్కి వచ్చేసరికి అట్లా రుబ్బుంది, డాడీ వాళ్ళు ఇచ్చింది. పలిచినట్లయితే వేయాలి. కూర్చొని నెమ్మదిగా వేసేస్తాను. ఇడ్లీ రుబ్బు అయిపోయిందనమాట. సో ఇక్కడ నుంచి అట్ల పప్పుకి ఏకంగా నేను పూర్తిగా నానేనని కూడా డిసైడ్ అయ్యాను. బట్ మా డాడీ వాళ్ళు ఇచ్చిన రుబ్బు ఇంకెందుకులే వేసేసిన తర్వాత ఇంకా ఆపేద్దామని చెప్పేసి అట్లేసేస్తాను. ఈరోజు అయితే గారు ఏం చేస్తున్నారు తెలుసా? కొబ్బరికాయ ముక్కలు కోసారనమాట చట్నీ కోసం. హెల్పింగ్ నేచర్. ఇప్పుడైతే ఇంకా పాలు వెళ్ళి తీసుకొస్తారు. నెక్స్ట్ ఈరోజు మధ్యాహ్నం కర్రీ కోసం అనుకుంటే మా అమ్మమ్మ గారు వంకాయలు ఎరియడానికి వెళ్ళారనమాట. మా చెట్లే కదా, వంకాయలు తీసుకుంటారు. మనమైతే చేసేసుకున్న ఫ్రెండ్స్, ఇక్కడైతే పాల్చినట్లయితే వేసేస్తున్నాను అనమాట. ఇవ్వండి, ఏగుతున్నాయి. అమ్మమ్మ గారు చట్నీ ఆడేశారు, నేను అట్లు వేసేస్తున్నాను. ఓ ఓ ఓ అమ్మ వచ్చింది. సో ఇగో డిఫరెన్స్, ఇప్పుడైతే టిఫిన్ అయితే చేస్తాము. తర్వాత అయితే ఇప్పుడు బ్యాగ్ అయితే తీసామన్నమాట. సో ఎందుకు అంటే ఇవన్నీ వాష్ చేయడానికి వేడి నీళ్ళలోనే. గాయస్, మనం లాగనేది కంటిన్యూ అవుతుంటుంది. ఈరోజు అయితే ఒక మంచి యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్తో మళ్ళీ మేము ముందుకైతే వచ్చాను. ఏంటి అనుకుంటున్నారా? ఒక స్కీమ్ గురించి చెప్దామని చెప్పేసి మనకి ఇప్పుడు లలితీ జ్యువెలరీలో ఫ్రీ అండ్ ఫ్లెక్సీ అనే స్కీమ్ అయితే పెట్టారు ఫ్రెండ్స్. దీనివల్ల చాలా మంచి బెనిఫిట్స్ ఉన్నాయి. ఎంతకి ఫ్రీ ఏంటి, ఫ్లెక్సీ ఏంటి అనేది తెలుసుకున్నాం. ఫ్రీ అంటే ఎగ్జాంపుల్కి ఇప్పుడు ఏ జ్యువెలరీ షాప్లో ఏ నగ కొన్నా కూడా మనకి వేస్టేజ్ ఫ్రీ తరుగు ఉండదు. ఎగ్జాంపుల్కి వచ్చేసరికి ఈ స్కీమ్లో మనం జాయిన్ అయ్యి 2 లక్షల రూపాయలు ఏదైనా వస్తువు అనేది కొనుక్కున్నాం అనుకోండి, ఈజీగా మనం చివరికి ఈ స్కీమ్ అయ్యేసరికి 30,000 రూపాయలు ఈజీగా సేవ్ చేసుకోవచ్చు అనమాట. అదే ఫ్రీ. సో ఫ్లెక్సీ అంటే ఏంటి అనుకుంటున్నారా? ఈ స్కీమ్ లో డ్యూరేషన్ వచ్చేసరికి 11 నెలలు ఫ్రెండ్స్. ఈ 11 నెలల్లో బంగారం అనేది పెరగొచ్చు, అలానే తగ్గొచ్చు అనమాట. ఈ స్కీమ్ లో వచ్చేసరికి మనం డబ్బు అనేది ప్రతి నెల చెల్లిస్తూ ఉంటాం కదా, దాన్ని బంగారంగాను సేవ్ చేసుకోవచ్చు, లేదు అనుకుంటే మనం డబ్బు రూపంలో సేవ్ చేసుకోవచ్చు అనమాట. ఇదే ఫ్లెక్సీ. మనకి చాలా ఫ్లెక్సిబుల్ గా ఉంటది ఈ స్కీమ్ వచ్చేసరికి. స్కీమ్ కట్టిన తర్వాత చివరి ఆఖరిలో మనమే ఏదనేది డిసైడ్ చేసుకోవచ్చు. నాకైతే ఇది చాలా స్పెషల్ బెనిఫిట్ అనేది అనిపించింది అనమాట. ఈ స్కీమ్ లో అలానే మార్కెట్ ఇతర షోరూముల్లో పోల్చుకుంటే, కంపేర్ చేసుకుంటే మాత్రం మనకి ఈ స్కీమ్ అనేది చాలా బెనిఫిట్ అనిపిస్తుంది. ఎందుకంటే ఇతర స్కీముల్లో కూడా వేస్టేజ్ ఫ్రీ అని చెప్తారు, అక్కడ లోపలికి వెళ్ళిన తర్వాతే వచ్చి కొన్ని వస్తువులకి వేస్టేజ్ ఫ్రీ అని చెప్పేసి అలా అంటారనమాట. సో దానివల్ల ఇతర వాటితో పోలిస్తే మనకి ఈ స్కీమ్, లలిత జ్యువెలరీ స్కీమ్ చాలా బెస్ట్ ఫ్రెండ్స్. బెనిఫిట్స్ కూడా చాలా ఉంటాయి. నెక్స్ట్ ప్రతి నెల అనేది మనం 1,000 రూపాయల నుంచి 2,000 కానీ 5,000 కానీ మన స్థాయికి తగ్గట్టు ఎంత కావాలంటే అంత అనేది ఈ స్కీమ్ లో అనేది కట్టుకోవచ్చు ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇతర షాపుల్లో కంపేర్ చేస్తే షోరూముల్లోనే కుక్కర్ ఫ్రీ, పాన్ ఫ్రీ, అది ఫ్రీ, ఇది ఫ్రీ అని చెప్తారు. బట్ అంతటికన్నా విలువైన బెనిఫిట్స్ అయితే మనకి ఈ లలిత జ్యువెలరీ స్కీమ్ లో అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. ఫ్రీ అండ్ ఫ్లెక్సీలో మనం ఇంట్లో ఉండే కట్టుకోవచ్చు ఫ్రెండ్స్. ఆన్లైన్ లో అనేది పే చేసుకోవచ్చు అనమాట. మనం డైమండ్ జ్యువెలరీ కొనాలనుకున్నా, లేదు సిల్వర్ జ్యువెలరీ, గోల్డ్ జ్యువెలరీ, ఏ జ్యువెలరీ కొనాలనుకున్నా కూడా మనం ఈ స్కీమ్ లో 1,000 రూపాయల నుంచి స్టార్ట్ చేసుకోవచ్చు అనమాట. మీ స్థాయికి తగ్గట్టు ఎంతైతే అంత ఈ స్కీమ్ ప్లాన్ లో అయితే మనం జాయిన్ అవ్వచ్చు ఈజీగా. అన్ని షోరూమ్లో పోలిస్తే మనకి లలిత జ్యువెలరీ అనేది చాలా బెస్ట్ షోరూమ్ ఫ్రెండ్స్. సో మీకు ఇంకా ఈ లలిత జ్యువెలరీ స్కీమ్ గురించి డీటెయిల్స్ కానీ తెలుసుకోవాలనుకుంటే కింద డిస్క్రిప్షన్ లింక్స్ అయితే ఇస్తున్నా, ఒకసారి చెక్అవుట్ చేయండి. ఓకే. సో ఇంకా పాలు కూడా తాగేసినామనమాటే అమ్మమ్మగారికి, హార్లిక్స్ నాకు ప్రోటీన్ పౌడర్ పాలు. సో అయిపోయింది. ఇప్పుడైతే అమ్మమ్మ గారు అయితే తోటకూర కట్ చేస్తున్నారనమాట. తోటకూర పెసరపప్పు కలిపి వండుతారంట. సో అది మ్యాటర్ అంటే కుక్కర్లో పెట్టేస్తున్నాను, ఎందుకు మామూలుగా ఉడికిపోతుందిలా అని అన్నారు. చిన్నవి ఆ పప్పులు ఏవేవో ఉంటాయి కదా, చిదిగిన ఆకులు గట్టా అన్నీ తీస్తున్నారు. నెమ్మదిగా కోసేసి కొంచెం సేపు రెస్ట్ తీసుకుంటాము, అంతేనే. తర్వాత రైస్ పెట్టుకుంటాం. కూరగాయలు ఆవిడ వచ్చిందనమాట, అందుకోసమే కూరలు తీసేసుకున్నాము. మా ఆయనకి కొంచెం పని తగ్గిస్తున్నాము ఏమైతే, లేదంటే అతను పాపం వెళ్ళాలి, తేవాలి, అన్నీ చేయాలి కదా. ఇంటి దగ్గరికి వచ్చినప్పుడు తీసుకున్నాం అనుకోండి ప్లస్ అని చెప్పేసి ఇలా తీసుకుంటున్నాం. గీతమ్మ అయితే ఇంకా లోపల ఉంది. సో ఇప్పుడు టైం అయితే 2:30 అలా అవుతుంది ఫ్రెండ్స్. మేమైతే ఇంకా మధ్యాహ్నం మిల్క్ తాగేసి పడుకుంటాం అనమాట.
ఇంకా అమ్మమ్మగారు లేచి తోటకూర కోసుకొని పెసరపప్పు అన్నీ కలిపేసి తోటకూర పెసరపప్పు కర్రీ వండారు. నన్ను ఎప్పుడు 1 గంటన్నరకి దాటాక అనుకుంటా లేపారు. రైస్ అప్పుడు నేను పెట్టానన్నమాట, అంటే రైస్ తీసేసి కూడా సైడ్కి ఉంచేశారు. జస్ట్ నేను స్విచ్ ఒకటే వేసాను, అన్నీ చేసేసారు అమ్మమ్మగారు. అంటే నేను రెస్ట్ తీసుకుంటున్నానని చెప్పేసి, అంటే ఇంకా వాళ్ళిద్దరూ ముందే చెప్పారనమాట నాకు, నువ్వు రెస్ట్ తీసుకోవాలి, ఇంకా నువ్వు స్ట్రైన్ ఆకూడదు అని చెప్పేసి. ఇంకా నాకేం పని లేదు, బట్ మంచం మీద పడుకోవడం వల్ల ఏంటగానే బ్యాక్ ఒక పక్కల్లో విపరీతంగా లాగేస్తుంది. ఇప్పుడు తినిసిన తర్వాత మంచిగా అమ్మమ్మగారి చేత మసాజ్ అయితే చేపించుకుంటే, ఇప్పుడే మా ఆయన కూడా వచ్చారనమాట. వచ్చిన వెంటనే అతనే అన్ని ప్లేట్లు గట్టి తెచ్చేశారు. ఇగోండి ఇదిగోండి, గీత్కి వడ్డేస్తుంది ఇప్పుడు మాకు. బొబ్బాయి తినేద్దామా మనము? సరే దా కూర్చో. కూర్చో కూర్చో. నెక్స్ట్ నేను పెట్టిన వీడియోకి చాలా మంచి రెస్పాన్స్ అయితే వస్తుందన్నమాట, మంచి పాజిటివ్ కామెంట్స్ అయితే అందరూ పెట్టారు. నేనైతే హ్యాపీ, చాలా రోజుల తర్వాత మళ్ళీ కామెంట్స్ చూశాను నేను ఈరోజు. సో అన్ని గుడ్ కామెంట్స్ అనమాట. అక్క నీకు డెలివరీ టైం ఇంకా దగ్గరలో ఉంది, 15 డేస్ ఆర్ 20 డేస్లో వచ్చేస్తుంది, ఇవన్నీ ఫాల్స్ పెయిన్స్ అని కొంతమంది వచ్చేసరికి అక్క అలా అవుతుంటుంది, సేమ్ ప్రాబ్లం నాకు కూడా జరిగింది, ఆ జరిగిన 15 డేస్కి నాకు డెలివరీ అయ్యింది, ఇవన్నీ సర్వీక్స్ ఓపెన్ అవ్వడానికి అని చెప్పేసి కొంతమంది పెట్టారు అలా అలా సమ్సమ్ అన్నట్టు. ఓకే, కొంతమంది అయితే బ్యాగ్ ఇక్కడ ప్యాక్ చేసుకోండి. మీరు బేబీని ఏ రూమ్లో వేద్దాం అనుకుంటున్నారో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ రూమ్ అంతా ఖాళీ చేసేసి ఆ రూమ్ని చాలా నీట్గా ఉంచుకోండి, బెడ్షీట్స్ వాష్ చేసుకోండి, ప్రతి ఒక్క పాయింట్ కూడా చెప్పారు, చాలా హ్యాపీ అనిపించింది. సో నేనైతే ఫుల్ హ్యాపీ అనమాట మీ పెట్టిన కామెంట్స్ అన్నిటికీ. యాక్చువల్గా ఈరోజు హాస్పిటల్ బ్యాగ్ ప్యాకింగ్ కూడా ఈవినింగ్ అయితే నేను చూపిస్తాను. ఓకేనా, ఇప్పుడే ఇంకా క్లైమేట్ కూడా చాలా కూల్గా మారిపోయింది, ఇప్పుడైతే మేము తినేస్తాము, వెయిట్ చేస్తున్నాం. సో టైం అయితే 6 అవుతుంది ఫ్రెండ్స్. ఇప్పుడైతే ఇంకా నేను పొగ మీద పాలు పెట్టాను అనమాట కాఫీ తాగుదామని చెప్పేసి. సో పాలు అయితే మరుగుతున్నాయి, ఇదిగోండి ఏది కనిపించే సో తర్వాత వచ్చేసరికి ఇంకా ఈరోజు బ్యాగ్స్ అద్దాం అనుకున్నాం, కానీ హాస్పిటల్ బ్యాగ్ బట్ మార్నింగ్ అన్ని తడిపామని చెప్పాం కదా, అవైతే ఆరలేదు ఫ్రెండ్స్. చిన్న చిన్న బుటీస్ అన్నీను అవన్నీ ఎండబెట్టాను అనమాట ఇక్కడ కుర్చీ మీద, చూస్తున్నారు చిన్న క్యాప్స్ అన్నీ గీదగాడివే అనమాట. ఇవన్నీ టోపీలు, ఇవి చూడండి చిన్న చిన్న సాక్స్లు, ఈ చెప్పులు చూడండి పుట్టిన వెంటనే వేయడానికి. సో ఇవన్నీ చూస్తుంటే చాలా ముద్దు ముద్దుగా చాలా దీనిగా ఉన్నాను అనమాట యాంగ్జైటీతోని. వావ్ సో క్యూట్ అన్నట్టు. సో అది ఇంకా రగ్గులు కూడా ఉన్నాయి, అవి కూడా ఆరలేదన్నమాట. సో మ్యాక్సిమం మీరు సర్దకపోవచ్చు, రేపు సర్దొచ్చు బ్యాగ్ వచ్చేసరికి. సో మా ఆయన అయితే వచ్చేసారు ఫ్రెండ్స్. ఇంకా టీవీ వేసుకొని చూసుకుంటున్నాం అనమాట. ఈ మధ్య టీవీ కొత్తగా ఓపెన్ చేసాంలేండి, పాపం టైడ్ అయిపోయినట్టున్నారు చూడండి, మొహం అయితే చాలా డల్గా ఉంది మా ఆయనది వచ్చేసరికి. ఇంకా రైస్ పెట్టేశాను, ఇంకా తినేయడమే, మ్యాచ్ చూస్తున్నాం. తర్వాత ఇంకా బిగ్ బాస్ షో ఉంది, నిన్నటి ఎపిసోడ్లు ఈరోజు ఎపిసోడ్లో చూడాలి. ఈ బిగ్ బాస్ చూడడానికి ఒక్కొక్క పక్క చిరాకు వచ్చేస్తుంది, బట్ రోజు అలవాటు అయిపోయిందని చూడటం అనమాట. సిల్లీ నామినేషన్స్ 15 వీక్స్ దగ్గరికి వచ్చేస్తుంటే ఇంకేంటే, ఇంకా అయిపోయింది కదా. మనం కూడా అందులో ఉన్నాం నాని, బట్ అంతే ఏదైనా ఒకటి అయినా ఒక్కరు కూడా స్పెసిఫిక్ పాయింట్ ఒక్క మెన్షన్ చేయట్లేదు అనమాట ఇప్పటికి కూడా. నెక్స్ట్ ఏంటి ఫ్రెండ్స్, అసలు నామినేషన్స్ 2 డేస్ 1.5 అవర్స్ ఎపిసోడ్స్ ఎంటర్టైన్ కూడా చేయట్లేదు. ఒకప్పుడు బిగ్ బాస్ అంటే అబ్బాబ్బా ఉండేది, ఇప్పుడు అసలు బిగ్ బాస్కి ఎంటర్టైన్మెంటే లేదా అన్నట్టు ఫీలింగ్ వస్తుంది. సో ఇంకా మా చిన్న యాక్చువల్గా ఈరోజు బ్యాగ్ ప్యాక్ చేద్దాం అనుకున్నాం కదా, నువ్వు వచ్చాక ప్యాక్ చేద్దాం అనుకున్నాను, బట్ ఏవి అండలేదు తెలుసా. అగో ఆ బుటీస్ అని ఇక్కడ ఆరబెట్టాను, అక్కడ రగ్గులు ఉన్నాయి ఒక 4. ఓకే రేపు ప్యాక్ చేసుకుందాంలా అని చెప్పేసి ఇంకా సైలెంట్ అయిపోయాను అంటే. సో ఇప్పుడే డిన్నర్ అయితే కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్. ఇంకా ట్యాబ్లెట్స్ అయితే వేయాలన్నమాట, 4 రకాల మాత్రలు అయితే ఉన్నాయి నాకు. ఐరన్ మాత్ర ఒకటి, నెక్స్ట్
కాళ్ళు పీకల్కి ఒకటి ఇచ్చారు, ఇంకొకటి స్టమక్ పెయిన్కి సంథింగ్ ఏదో ఇచ్చారనమాట, ఒక 4 రకాలు మొత్తము. సో ఇప్పుడైతే ఇంకా వేసేసి పడుకోవాలన్నమాట. సో మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్లో అయితే మనం కలుద్దాం, ఓకేనా? బాయ్ ఫ్రెండ్స్.